శాసనసభా నాయకుడు అటవీక్రమార్క గారి శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అంశాలను ప్రస్తావించే పనిలో వారు శాసనసభ వ్యవహారాలను చూస్తున్నారు. వారి ఆదేశాల మేరకు జిల్లా నాయకత్వం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 119 నియోజకవర్గాలకు విభజిస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి ఆన్ అండ్ యావరేజ్ గా 20,000 కోట్ల రూపాయలు రావాలి. మరి ఇల్లందు నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఎందుకు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేకపోయింది? ఈ ప్రభుత్వం ఎందుకు రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయకపోవడం వల్ల ఈ రోజు డిఫాల్టర్స్ గా మారి వాళ్ళ భూములు పోయే పరిస్థితి రైతులకు ఎందుకు వచ్చింది? ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీ రీయింబర్స్మెంట్ ముఖ్యంగా బలహీన వర్గాలకు బీసీల పిల్లలు లాయర్లు ఇంజనీర్లు డాక్టర్లు కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫ్రీ రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఫీజులు ప్రభుత్వమే చెల్లించి మంచి నాణ్యమైన విద్యను వాళ్ళకి అందించాలని ప్రయత్నం చేసింది. ప్రవేశపెట్టాడు చంద్రశేఖర్ రావు గారు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్తో చివరి బడ్జెట్ కూడా చంద్రశేఖర్ రావు గారు ప్రవేశపెట్టిండ్రు. అంటే ప్రజలు ఆయనకి ఇచ్చిన అధికారం అవకాశం అయిపోయింది. ఈ 10 బడ్జెట్లలో 17,78,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. రెండవది 5,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండు. టోటల్గా 10 బడ్జెట్లలో చంద్రశేఖర్ రావు గారు 23,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పాఠశాలలు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఇతర విషయాలలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారు, రాజయ్య గారు మీకు అందరికీ తెలుసు. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి జరుగుతున్న పరిణామాలు. 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో చంద్రశేఖర్ రావు గారిని ఎత్తుకొని 10 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. దాదాపుగా 40 సంవత్సరాలు ప్రజా జీవితంలోనే గడిపారు. వారి చివరి శ్వాస కూడా ప్రజా జీవితంలోనే ముగిసింది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, రామిరెడ్డి వెంకటరెడ్డి గారు సోదరులు ఈ ప్రాంతంలో ప్రజలకు 100% అందుబాటులో ఉండే వారు అభ్యర్థులు కాకపోయినా ఎన్నికలలో ఎవరి అభ్యర్థి అయినా ఆమె అభ్యర్థులు అన్నట్టుగా భుజాల మీద వేసుకొని ఈ ఇల్లేదు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అందగా మరణించకూడదు, పేదవాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడు భావించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకంలో 800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా అత్యంత కీలకం ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్న అంశంలో విద్యుత్తు బకాయిలు. ఈరోజు విద్యుత్తు మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. 2003 కంటే ముందు ఏ విధంగా విద్యుత్తు కోతలు, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్ పాత ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గమైన ఇల్లందు కాంగ్రెస్ పార్టీ కొంచెం ఖమ్మం జిల్లా నాయకులందరూ సిన్సర్ సిన్సర్ అద్భుతమైన స్వాగతం పలికి ఈ యాత్ర తెలంగాణ ప్రజల జీవితాలలో ఒక చేంజ్ తీసుకురావాలని చెప్పి ప్రతి నాయకుడు కార్యకర్త ముందు నడిపించినందుకు ధన్యవాదాలు. మా మిత్రులు